కోసం గొంతు చించుకుంటా చెమటలు పడతా ఉంటాయి సొమ్మసిల్లిపోతా ఉంటా అగ్నికుల క్షత్రియులు చెప్తా ఉన్నారు అన్న మీ అభిమానులకిను ఎన్టీ రామన్ జూనియర్ ఎన్టీఆర్ గారి అభిమానులకి గొడవ పడుకుంటారు అంటారు మావాడంటే ఎక్కువ మావాడంటే ఎక్కువ అంటే సినిమా అనేది వినోదం ఆనందం నాకు జూనియర్ ఎన్టీఆర్ గారన్న మహేష్ బాబు గారన్న అల్లు అర్జున్ గారన్న రామ్ చరణ్ గారన్న మెగాస్టార్ చిరంజీవి గారన్న బాలకృష్ణ గారన్న మిగతా హీరోలు అందరి పేర్లు చెప్పలేను కనుక అర్థం చేసుకోండి నాకు అందరంటే గౌరవం అందరంటే ఇష్టం వాళ్ళ సినిమాలు నేను చూస్తాను కనిపిస్తే మాట్లాడుకుంటాం సినిమాల పరంగా మీ హీరోల మీద ఇష్టం రాజకీయాలు చూపించకండి రాజకీయాలు చూపించకండి రాజకీయాలు రాజకీయాలు వేరు ఇక్కడ రైతు కులం లేదు ఇక్కడ సినిమాలు ఇష్టపడితే మీరు మహేష్ గారిని ఇష్టపడండి జూనియర్ ఎన్టీఆర్ గారిని ఇష్టపడండి బాలకృష్ణ గారిని ఇష్టపడండి రాజకీయం దగ్గరికి వచ్చేటప్పటికి నా మాట వినండి ఒకసారి ప్రభాస్ గారు ఉన్నారు ఆయన నాకంటే పెద్ద హీరో మహేష్ గారు ఉన్నారు ఆయన నాకంటే పెద్ద హీరో ఎందుకు చెప్తున్నానంటే నాకేం అలాంటి యుగోలు లేవు నాకు వాళ్ళు నాకంటే ఎక్కువ పారితోషికం తీసుకుంటారు పాన్ ఇండియా హీరోస్ రామ్ చరణ్ అయితే జూనియర్ ఎన్టీఆర్ గారిని గ్లోబల్ స్థాయికి వెళ్ళిపోయారు ప్రపంచవ్యాప్తంగా తెలుసు నేను తెలియదు ప్రపంచవ్యాప్తంగా నాకు అలాంటి ఈగోస్ ఏం లేవు నాకు సగటు మనిషి బాగుండాలి నాకు కష్టంలో ఉన్న ఒక దళిత కుటుంబంలో ఉన్న పేదరికాన్ని పారద్రోలాలి కనీసం మాకు నీళ్లు లేవన్నా అని చెప్పి సముద్రాన్ని పక్కన పెట్టుకుని నీళ్ల కోసం అలమటించే అగ్నికుల క్షత్రియులు మత్స్యకార్మికుల జీవితాలు బాగుండాలి నేను ఎట్లా ఆలోచిస్తాను అందుకని మీరందరూ నా విజ్ఞాపన నా అభ్యర్థన నా విన్నపం కులపరంగా మనలో మనం కొట్టుకోవద్దు హీరోలు ఇష్టపడితే హీరోలు ఇష్టపడదాం రాజకీయం దగ్గరికి వచ్చేటప్పటికి అందరూ సమిష్టిగా ఒకటి ఆలోచించండి పవన్ కళ్యాణ్ అనేవాడు ఒకడు బలంగా నిలబడితే రైతులు ఎంత గొంతు చించుకున్నా డబ్బులు పడకపోతే జనసేన పవన్ కళ్యాణ్ వస్తున్నారంటే డబ్బులు పడ్డాయి ఈ సమాజానికి పోరాటం చేసేవాళ్ళు కావాలి నేనొక్కడనే సరిపోను ప్రతి గ్రామ గ్రామాన మండల మండలాన అన్యాయం జరుగుతున్నప్పుడు ఎలుగెత్తే నాయకులు కావాలి ఆడపడుచులు కావాలి యువత కావాలి మీరు అలా తయారవ్వాలని నేను కోరుకుంటున్నాను పొట్టి శ్రీరాములు గారికి నిజమైన నివాళి అంబేద్కర్ గారికి నిజమైన నివాళి పేదరికం లేకుండా చేయడం మనలో మనం కొట్టుకోకుండా ఉండటం అందుకని మనం ఐక్యతతో ఉందాం అభివృద్ధి చేసుకుందాం ఆంధ్రప్రదేశ్ని అద్భుతంగా నెంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దుదామని తెలియజేసుకుంటూ మీకు సెలవు తీసుకుంటూ నాకు ఇంత ఘన స్వాగతం పలికిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ నా వీడ్కోలు చెప్పలేవా వెంటనే సౌండ్ అయ్యి మ్యూజిక్ అయ్యి నాకు పోలీస్ వ్యవస్థకి ముఖ్యంగా పోలీస్ అధికారులకి పోలీస్ వ్యవస్థకి మనస్ఫూర్తిగా నా హృదయపూర్వక ధన్యవాదాలు పోలీస్ వ్యవస్థకు కూడా చెప్తా ఉన్నాను మీరు ఎలాంటి ఒత్తిడి తీసుకుంటున్నారో వైసీపీ ప్రభుత్వంలో నేను సంపూర్ణంగా అర్థం చేసుకోగలను మీకు నిద్రాహారాలు ఉండట్లేదు గొడవలు ఉంటా ఉన్నాయి మీరు దెబ్బతింటా ఉన్నారు సెలవులు